హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. తుఫాను ప్రభావంతో డిసెంబర్ 5-6 తేదీలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. ఇక పూర్తి వివరాలు చూసినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావం తెలంగాణపై పడింది. ఈ ఎఫెక్ట్తో రాష్ట్రంలో సోమవారం నుంచే వర్షాలు మొదలయ్యాయి. పలు జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వానలు పడుతూ ఉన్నాయి. మంగళ బుధవారాల్లో మోసం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మంగళవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మిచాంగ్ తుఫాను ప్రభావం ఏపీపై స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఏపీలోని 9 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉంది. నెల్లూరు, కడప, పశ్చిమ గోదావరి, కాకినాడ, అల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక తిరుపతి, అనుమయ్య, నంద్యాల, అనకాపల్లి, పర్వతీపురమణ్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే రాత్రి నుంచి కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. చాలా చోట్ల కుండపోతగా వర్షం కురుస్తుంది. ఇక ఈరోజు మధ్యాహ్నానికి నెల్లూరు, మచిలీపట్నం మధ్య బాపట్ల వద్ద తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. ఈ సమయంలో గంటకి 90 నుంచి 110 కిలోమీటర్లతో వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని తెలుస్తుంది. అదేవిధంగా సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్, షేర్ చేయండి.